తెలుగు ప్రజలు అందరికీ నమస్కారాలతో మీరు రాఘవరావు అండి. ఈరోజు ఎంత అన్యాయంగా దౌర్జన్యంగా బెదిరిస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు, ఈ యొక్క జోగి రమేష్ మాటలు వింటే తెలిసిపోతుందండి. ఆల్రెడీ బెదిరించారని చెప్పి అచ్చెన్నారని చెప్పి అచ్చెన్నాయని అరెస్ట్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయించారు తెలుగుదేశం పార్టీ నాయకుడిని. అలాగే కన్నబాబు రాజు అనే ఎలమంచిలు ఎమ్మెల్యే అనే జనసేన నాయకులు కంపెనీ ఆయన అరెస్ట్ చేసి బెయిల్ మీద రిలీజ్ చేయాడు. అట్లాగే కొన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయి. కానీ ఈ ఎమ్మెల్యే జోగి రమేష్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే పబ్లిక్గా ఊరి గ్రామస్తుల మధ్యన మాట్లాడుతూ, మీరు కానీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ నుంచుంటే మీకు వచ్చే అమ్మఒడి కానీ రేషన్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ కాపు నేస్తం కానీ ఎటువంటి పథకమైనా సరే మీకు రాకుండా చేస్తాను, ఇది షూర్, ఇది పచ్చిగా చేస్తాను, నాకేం భయం లేదు, మీడియా ఉన్నా నాకు భయం లేదు, ఎన్నికల కమిషనర్ నాకు భయం లేదు, నేను పబ్లిక్గా చెప్తున్నాను. ఎందుకంటే మేము కష్టపడి పని చేస్తున్నాము, మేము ఈ స్కీమ్స్ అన్ని ఇస్తున్నాము, కనుక మీరు మాకు ఓటు వేయాలి అని అంటూ వేయకపోతే 17 ఫిబ్రవరి 17 తర్వాత మీ అంతా చూస్తాను అంటే అని మళ్ళీ బెదిరించడం కాదట. ఒక్కసారి అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా. నేను ఒకటి అడుగుతున్నా జోగి రమేష్ని, జోగి రమేష్ నువ్వు ఇప్పుడు పథకాలకు ఇచ్చే డబ్బులు మీ అమ్మ ముగ్గుడి అంటే మీ కొడాలని మాడుతుంటాడు కదా, ఆ భాషలో చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే. ఎందుకంటే మీరు పామర్లు, మీరు చదువుకోలేదు, మీరు మీ పామర్లకు అర్థమయ్యే భాష ఏంటంటే మీ కొడాలని మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. అందుకే మీ కొడాలని అంటుంటాడు కదా పెద్దానికి మీ అమ్మ మొగుడు అని. ఇప్పుడు మీ అడుగుతున్నా జోగి రమేష్, మీ అమ్మ మొగుడి సొమ్మా ఇది, లేక మీ పార్టీ నేతలు ఆస్తులు అమ్మి ఈ పథకాలు డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అది ప్రజల సొమ్ము కాదా? ఆ ప్రజలు కట్టిన పన్నుల నుంచి సొమ్ము కాదా? ప్రతి భారతీయుడి సొమ్ము అది. మీ సొంత సొమ్ము ఇన్నట్టు, మీ సొంత జోబులు ఇచ్చినట్లు ఫీల్ అయిపోతూ కట్ చేస్తామన్నంత ఎంత పొగరు, ఎంత అహంకారం! ఎవరిచ్చారు నీకు అహంకారం? సిగ్గుండాలి. ఒక్కసారి ఆలోచించు జోగి రమేష్, ఏం మాట్లాడుతున్నావు? మీడియా అంటే భయం లేదా? ఎన్నికల కమిషన్ భయం లేదా? ఉంటుంది మీకు ఎన్నికల కమిషన్ భయం ఎందుకులే ఉండదంటే, ఈ మధ్యనే హైకోర్టు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ సింగిల్ జడ్జి కానీ బెంచ్ కానీ జడ్జి గారు, మరి ఆ జడ్జిలు ఎవరో తెలియదు కానీ నాకు, పెద్దిరెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ రిటర్నింగ్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారులని, ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు ఎన్నికల సమయంలో. ఇది ఆ ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఈ ఎన్నికల సమయంలో ఇట్లా మాట్లాడడం వలన వాళ్ళ స్థైర్యం కోల్పోతారు ఉద్యోగం, ఈ ఎన్నికల బాధ్యత నిర్వహించే ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు స్థైర్యం కోల్పోతారు. ఆ స్థైర్యాన్ని ఇవ్వడం కోసం ఎన్నికల కమిషనర్ తన బాధ్యతగా ఆయనకి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇంటి నుంచి బయటకు రాకుండా వీల్లేదు, నీకు ప్రెస్ మీట్ పాల్గొకూడదని ఇచ్చాడు ఆయన. ఎన్నికల కమిషనర్ తనకున్న అధికారులు ఇచ్చాడు. దానికి హైకోర్టు జడ్జి గారు, నువ్వు మీరు ప్రెస్కి మాట్లాడకూడదు కానీ మీరు మామూలుగా తిరగవచ్చు అన్నారు. ఆయన బెంచ్కి వెళ్తే బెంచ్ ఏం చేసింది, మీకు ఏకంగా మాట్లాడుకోవచ్చు. ఇక ఎన్నికల కమిషనర్ ఎందుకండి ఇక్కడ? ఎన్నికల కమిషనర్ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు మీరు జడ్జిమెంట్ ఇస్తారు సార్, మీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, కాదంటలేదు. కానీ మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, ఇచ్చే ముందు ఆ యొక్క పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఆ మాటల వలన ఆత్మస్థైర్యం ఎలా కోల్పోతారో ఉద్యోగస్తులు అనేది మీరు చూడొద్దా, వినొద్దా, ఆలోచించొద్దా? ఇప్పుడు చూడండి, మీరు ఇచ్చారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఆ జడ్జిమెంట్ విన్న తర్వాత, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే నాయకులు ఎట్లా తయారయ్యారు చూసారుగా జోగి రమేష్. ఒకసారి ఆ వీడియో తెప్పించి వినండి, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నాడు.
అంత హీనంగా నీచంగా నికృష్టంగా భయపెడుతూ మాట్లాడుతుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ ఎలక్షన్స్ ఎందుకు? పాపం కష్టపడి ఎక్కడున్నాడు బిఆర్ అంబేద్కర్ గారు? ఆయన రాజ్యాంగం రాయడం ఎందుకు? ఈ యొక్క అమ్మా ఎంత కష్ట ప్రాణత్యాగం చేశారు మహానుభావులు, ఎంత మహానుభావులు ఎన్నో ఎంతోమంది, మహాత్మా గాంధీ నుంచి సుభాష్ చంద్రబోస్ దగ్గర ఎంతోమంది, భగత్ సింగ్ దగ్గర ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇది ఇలా కొట్టించుకోవడానికి? ఆ బ్రిటిషర్స్ ఆ కాళ్ళతో బూట్లు కాళ్ళతో తన్నించుకున్నా బాగుంది అనిపిస్తుంది నాకు. ఎంత హీన స్థితికి తయారు చేశారు వీళ్ళు. ఇటువంటి పార్టీ, ప్రజాస్వామ్యం ఉంటే విలువ లేని పార్టీ వేలుతుంటే కాస్త జడ్జి గారు కాస్త ఆలోచించి తీర్పులు ఇవ్వండి. ఈ ఎన్నికల్లో మేము చాలా ప్రజలు, మా జనసైనికులు, ముఖ్యంగా జనసైనికులు భయపడుతూ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. భయం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటట్టు చేయగలరు. జోగి రమేష్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు, ఒక్కసారి న్యాయం ధర్మం కాస్త అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకో. ఇంకెక్కడ సంస్కారం ఉండేసి వస్తే, లేకపోతే వదిలేసే నీ మిమ్మల్ని అందరినీ పామర్ల కింద గది కట్టేయాలి. ఎందుకంటే మీకు నోటికి ఏమొస్తుంది మాట్లాడతారు, ఒక పద్ధతి లేదు భయం. ఎందుకంటే మీకు ఎన్నికల కమిషన్ భయం లేదు, హైకోర్టు జడ్జిలు కూడా మీరు కామెంట్ చేశారు. మీకు జడ్జి పెట్టి హైకోర్టు జడ్జిల్ని కామెంట్ చేసి అందరినీ కామెంట్ చేస్తారు మీరు, మీకు ఎవ్వరే భయం లేదు. అటువంటి మీకు మరి ఎవరు పొగరు అణుస్తారో, ఆ భగవంతుడు ఎప్పుడు అణుస్తాడో తెలియగానే నాకు దగ్గరకు వచ్చింది. మా యొక్క జనసైనికులు ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో చాలా దూసుకెళ్తున్నారు, చాలా విజయదిందు మోగిస్తున్నారు. ఇక నెమ్మదిగా ఈ భయం, నీ భయాలకు ఎవరు భయపడరు. ఇలా భయపెట్టే హుజూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కానీ దుబ్బాకలో తుక్కు తుక్కు ఓడిపోయింది. ఇట్లాగే టీఆర్ఎస్ పార్టీ కూడా మీలాగే ఐ కట్ చేస్తాం ఈ కట్ చేస్తామంటే టీఆర్ఎస్ పార్టీనే కట్ చేశారు దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీనే కట్ చేశారు. అట్లాగే రేపు జరగబోయే వాటిలో మీకు కూడా ఆ కట్టింగ్ తప్పదు, సిద్ధంగా ఉండు జోగి రమేష్. మీ వైసీపీ పార్టీ కూడా జరగబోయేది అదే. తెలుగు ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఎంత అన్యాయంగా ఎన్నికలు జరుగుతున్నాయో ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఆలోచించి మీ అమూల్య ఓటుని జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి ఏమని కోరుతూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. మనం కోసం ఇంకా వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.